శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీనస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బుల్టన్ లో హెడ్లైన్స్. డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా సంయుక్త కలెక్టర్ జే వెంకటమురళి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశం. పల్లెబాట ముగింపు కార్యక్రమంలో భాగంగా అల్లూరులో పర్యటించిన యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకులు కరణం వెంకటేష్, సిద్ధా సుధీర్. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పూజ చేసి ప్రారంభించిన కమిషనర్ కె భాగ్యలక్ష్మి నాసిరకం పనులు చేయకుండా చూడాలని సిబ్బందికి సూచన. ఇక వివరాల్లోకి వెళ్తే స్పందనలో వచ్చిన అర్జీలు తక్షణమే పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. డైలివర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ప్రకాశం భవనం నుండి ఆయన నిర్వహించారు. ఫోన్ ద్వారా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. తక్షణమే వారికి పరిష్కార మార్గాన్ని చూపారు. బాధిత ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోరాదని జేసీ మురళి చెప్పారు. స్పందన కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. స్పందన కార్యక్రమం స్థానిక ప్రకాశం భవనంలోని స్పందన సమావేశ మందిరంలో జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని వింతపత్రాల ద్వారా జేసీ వెంకటమురళికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ టిఎస్ చేతన్, కె కృష్ణవేణి, డిఆర్ఓ పులి శ్రీనివాసులు, ఉప కలెక్టర్లు గ్లోరియా, ఉమాదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎందుకంటే మా నాయన టీచరు మేనేజ్మెంట్ స్కూల్ దాని మీద ఉండి ఇచ్చారు అప్పట్లో ఆ రోజు. సరేనండి, ఇది గవర్నమెంట్ అసైన్మెంట్ భూమే లేక మీ ప్రైవేట్ పట్టా భూమే? పట్టా భూమి. మీకేమవుతారు వాళ్ళు? వైఫ్ తమ్ముడు. మీ ఫాదర్ కొన్నాడు ఇది? సరేనండి. ఇప్పుడు మీరు సబ్ ఏమంటారు ఇది? మీరు సబ్ కలెక్టర్ గారి దగ్గర వెళ్ళి తక్షణమే అప్పీల్ వేసుకోండి. అప్పీల్ ఆమె ఇరు వర్గాల్ని విచారించి ఆర్డర్స్ పాస్ చేస్తారు. చెప్పేది ఏంటండి, స్పందనలు ఇవ్వడం వల్ల పరిష్కారం అయ్యేది కాదు. ఇది సబ్ కలెక్టర్ కోర్టులో, రెవెన్యూ కోర్టు సబ్ కలెక్టర్ కోర్టులో అప్పీల్ వేసుకోవాలి, రాసుకోండి. ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతానని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి తెలిపారు. పల్లెబాటలో భాగంగా అల్లూరు గ్రామంలో యువనేత పర్యటించారు. రెండవ విడత పల్లెబాట ముగింపు సందర్భంగా కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో పర్యటిస్తున్న యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డికి తోడుగా కరణం వెంకటేష్, సిద్ధా సుధీర్ యువనేతతో అడుగులు వేసి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. యువనేత ఇచ్చిన హామీలో భాగంగా తన సొంత ఖర్చులతో ఇద్దరు వికలాంగులకు ట్రైసైకిల్ను అందజేశారు. ఎస్టీ కాలనీలో స్థానికులు రోడ్డు కాలువలు లేవని యువనేత దృష్టికి తీసుకురాగా త్వరలోనే వేసేందుకు చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. వేసుకున్న పంటల కోసం ఎన్ఎస్పీ కెనాల్ ద్వారా నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు ప్రణీత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. అదనంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు కావాలని అవి కూడా ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని యువనేతకు సూచించారు. వెంటనే విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ను పిలిచి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రానున్న 2 సంవత్సరాలు ప్రజల మధ్యలోనే ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా నేరుగా రావచ్చని యువనేత ప్రజలకు తెలిపారు. అనంతరం స్థానిక ప్రజలు బాలినేని ప్రణీత్ రెడ్డిని కరణం వెంకటేష్, సిద్ధా సుధీర్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, జిల్లా అగ్రికల్చరల్ అడ్వైజర్ చైర్మన్ ఆల రవీంద్రారెడ్డి, జెడ్పీడీసీ సభ్యురాలు సైకం లక్ష్మీ శారద, వీఆర్సీ రెడ్డి సూర్యనారాయణ, ఎంపీడీసీ సభ్యుడు మిట్నసల శాంతారావు, ఉప సర్పంచ్ తాటిపత్తి సుబ్బారెడ్డి, కోఆప్షన్ మెంబర్ బాజీ, మాజీ సర్పంచ్ దాచూరి గోపాలరెడ్డి, తాటిపత్తి సుబ్బారెడ్డి, నాయకులు రవికుమార్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, వీరేపల్లి రామచంద్రారెడ్డి, కోటయ్య వెంకటస్వామి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ తప్ప
ఇప్పుడు దీనికి ఏందంటే మండల ప్రజాపరిషత్తు గాని లేదంటే మీ నాన్నగారికి వాళ్ళతో మాట్లాడుకుంటే డబ్బులు కూడా నేను ఇస్తానని చెప్పాను. ఊళ్ళో ఒకటి రెండు తరగతులే ఉంటాయి ఇప్పుడు అంటే ఐదు తరగతులు ఉంటాయి ఇక్కడ అందువల్ల ఇరుక అయింది దానిలో. రేపు ఏంటంటే మూడు నాలుగు ఐదు తరగతులు సాయిబాబా గుడి ఎదురుగా ఉంది కదా పెద్ద స్కూల్ ఆ స్కూల్ దగ్గర. ప్రణీత్ రెడ్డి గారు పల్లెపాటను పురస్కరించుకొని ఈ రోజు మన గ్రామం ఉదయం నుంచి అన్ని కాలనీల్లో తిరుగుతూ ఇప్పుడు మీ రామలింగారెడ్డి అనాథ కాలనీ దగ్గరకు వచ్చాము. ముఖ్యంగా వచ్చిన ఉద్దేశం ఏంటంటే మీ కాలనీ అంటే వారి తండ్రి గారు మంత్రిగా ఉండి రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్నారు కాబట్టి ప్రతి కాలనీ వచ్చి దర్శించి సమస్యలు తెలుసుకునేదానికి వ్యవధి లేనందున ఆయన తరఫున దూతగా వారి కుమారుణ్ణి మన దగ్గరికి పంపించారు. మనకేమైనా సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకెళ్తే వారు వారి తండ్రి దృష్టికి తీసుకెళ్ళి మన సమస్యలను పరిష్కారం చేసేదానికి వాళ్ళు సహాయపడతారు. కాబట్టి ముఖ్యంగా మీ కాలనీకి ఏదైనా ముఖ్యమైన సమస్యలు ఏదైనా ఉంటే సభ దృష్టికి తీసుకురావాల్సింది. ముఖ్యంగా ఈరోజు ప్రణీత్ రెడ్డి గారితో పాటు మనకి ముఖ్యంగా ఇంకా ఇద్దరు అతిథులు కూడా వచ్చున్నారు వారిని కూడా మీకు పరిచయం చేస్తాను. కన్నం బలరామ కృష్ణమూర్తి గారిని అందరి పేరు తెలుసు ఆయనకి. ఆయన కుమారుడు మన పల్లెపాటు కార్యక్రమంలో భాగంగా మీ అందరం కూడా రావడం జరిగింది. చాలా సంతోషం. మా సోదరుడు ప్రణీత్ రెడ్డి గారు దాదాపుగా ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు అంటే మేము ఇప్పుడే వచ్చాం కానీ ఒక ఐదారు నెలల నుంచి ఈరోజు ఆఖరి రోజు. సరే మేము కూడా ఏంటంటే అసలు ఎలా చేస్తున్నారు ఏంది మేము కాన్షియన్స్లో ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఒక ఆలోచన కూడా ఉంది. అందుకనే దాన్ని ఒకసారి కలిసి వెళ్దాం మద్దతు తెలిపి వెళ్దాం మేము కూడా ఒకసారి పలకరించి వెళ్దాం అనేది మీరు రావడం జరిగింది. అనుకోకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో అందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు ఆనందిస్తూ ఉన్నారు. చిన్న చిన్న సమస్యలున్నా వారు చెప్తూ ఉన్నారు ఇమ్మీడియట్గా అది కూడా మీరు చూస్తూ ఉన్నారు ఇమ్మీడియట్గా పరిష్కారం అవుతూ ఉంది. చాలా మంచి పరిణామం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరగాలి చేయాలని నా మొత్తానికి ఒంగోలు కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా దాదాపు ఇంకొక రెండు మూడు నెలల్లో కూడా కంప్లీట్ అయిపోద్ది అట్టు మండలాల వైజ్ టౌన్ వచ్చి మళ్ళీ తర్వాత ఇది అవుతూ ఉంది. సో అందులో భాగంగా మేము కూడా పాలు పంచుకోవడం సంతోషంగా. ఈరోజు కొత్తపట్నం మండలంలో పల్లెబాట కార్యక్రమంలో బాలినేని ప్రణీత్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు చివరి రోజు ఈ కార్యక్రమంలో నేను వెంకటేష్ గారు ప్రణీత్ రెడ్డి గారితో పాల్గొనడం ఎంతో మంచి విషయము. తను క్షేత్రస్థాయికి వెళ్ళి ఈ పల్లెబాట కార్యక్రమాన్ని పెట్టుకొని వాళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయని తెలుసుకుంటూ అక్కడ అటుకడే పరిష్కార మార్గాలు చూపుతూ మంచిగా ముందలకు వెళ్తున్నారు. మిగతా కాన్షియన్సీ అంతా కూడా త్వరలోనే పూర్తి చేస్తారని తెలియచేసి సెలవు. ఈరోజు ముఖ్యంగా వెంకటేష్ గారికి సుధీర్ గారికి నా యాక్చువల్లీ నా అన్న లాంటి వాళ్ళు ఇద్దరు యాక్చువల్లీ మా జనరేషన్ వేరు వాళ్ళ ఫాదర్ టైం అయిపోయింది నెక్స్ట్ జనరేషన్ మాది. సో వాళ్ళు రావడం చాలా సంతోషంగా ఉంది. నా లాస్ట్ డే ఈ మండలంలో కొత్తపట్నం మండలం ఇవాళతో అయిపోతుంది. కొత్త మండలం నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఒంగోలు మండలం స్టార్ట్ చేస్తాను. అట్లాగే నా అందరికీ మాట తీసుకున్నా టౌన్ మాత్రం ఆయన తిరగాలని. సో ఆయన తిరుగుతా అన్నాడు కొంచెం జనాలు ఎక్కువ కొంచెం తిరిగితే బాగుంటుందని అని చెప్పాను. కొంచెం ఆయన మిస్ట్ అవ్వడం గ్యాప్ వచ్చింది కొంచెం ఆయనకి కూడా. సో టౌన్ కవర్ చేస్తే కొంచెం అన్ని కవర్ అయిపోతాయి. సో అదే కాకుండా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే పల్లెపాటు జరుగుతుంది. సో నాతో పాటు ట్రావెల్ చేసిన ప్రతి మండల నాయకుడికి అంజిరెడ్డి గారికి వివాస్ రెడ్డి గారికి రవీంద్ర రెడ్డి గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలా జెప్పి సీబీఐ శారదా గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్పంచులు ఎంపీటీసీలు కొత్తపట్నం మండలం పార్టీ అధ్యక్షులు అందరికీ మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ప్రోగ్రామ్ బాగా సక్సెస్ చేసినందుకు మళ్ళీ నేను వచ్చే సంవత్సరం కూడా ఇలాగే పల్లెపాటు చేస్తాను. అప్పుడు మీ అందరూ సహాయ సహకారం నాకు ఉండాలని కోరుకుంటూ. కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులకు కార్పొరేషన్ ఉన్నతాధికారులు శ్రీకారం చుడుతున్నారు.
అందులో భాగంగా 39వ డివిజన్ టీచర్స్ కాలనీ పీర్లమాన్యంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సైడ్ కాలవల నిర్మాణానికి నగరపాలక సంస్థ కమిషనర్ కె భాగ్యలక్ష్మి పూజా కార్యక్రమం నిర్వహించారు. 39వ డివిజన్ కార్పొరేటర్ గోలి లక్ష్మీ కోటేశ్వరి, మున్సిపల్ ఇంజనీర్ సుందరరామిరెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులు వేగవంతంగా చేయాలని, పనులు నిర్వహించేటప్పుడు కార్పొరేషన్ సిబ్బంది తప్పనిసరిగా పనుల దగ్గర ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో నాసిరకం పనులు చేయకుండా చూడాలని మున్సిపల్ ఇంజనీర్ని ఆదేశించారు. నగరంలో ఎక్కడైతే అత్యవసర పనులు ఉంటాయో వాటిని పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గోలి కోటేశ్వరరావు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నగర ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ కె భాగ్యలక్ష్మి అధ్యక్షతన స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు అర్జీల రూపంలో వారి సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్లు, ఉన్నత అధికారులు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ సుందరరామిరెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ కె వెంకటేశ్వర్లు, డివిజనల్ ఇంజనీర్ గణపతి, ఏఈ సునీల్ పాల్గొన్నారు. ఒంగోలు బైపాస్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్రెడ్డి ప్రారంభించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన యువ నాయకులకు డివిజన్ కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాలరెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం గోపిరెడ్డి గోపాలరెడ్డి యువ నాయకులను ఘనంగా సన్మానించారు. మరో కార్పొరేటర్ వెన్నపూస కుమారి, వెంకటేశ్వర రెడ్డి దంపతులు ఆయన్ని సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గోపాలరెడ్డి మాట్లాడుతూ, కార్పొరేటర్గా గెలిచిన నీటికి సంవత్సరం పూర్తి అవడంతో ప్రజల దాహార్తి తీర్చడం కోసం మంచినీళ్ళ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, దుంపా చెంచిరెడ్డి, కార్పొరేటర్లు వెన్నపూస కుమారి, అంగిరేకుల గురువయ్య, ఇదర చినారి, జడా వెంకటేష్, యనమదల నాగరాజు, వైసీపీ నాయకులు నరాల రమణారెడ్డి, భూమిరెడ్డి రమణమ్మ, రామకృష్ణారెడ్డి, అంకయ్య, సాయికృష్ణారెడ్డి, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ ఎలక్షన్లు జరిగి 14వ తేదీ కౌంటింగ్ పూర్తయి, మాకు అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు. మా వార్డులోని ప్రజలందరూ మమ్మలను పోయిన సంవత్సరం 14వ తేదీ 920 మెజార్టీతో గెలిపించారు. వాళ్ళందరూ సేవకై ఎప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉంటానని ఎన్నోసార్లు చెప్పున్నాను. అదేవిధంగా ఈ రోజున ఆ సందర్భముగా మన వార్డులో సల్వేంద్రము కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలందరితో మనకు సహకరించిన కార్యకర్తలందరికీ ఎప్పుడూ వెన్నుదిన్నుగా ఉండి వాళ్ళ సమస్యలపై ఎంత దూరమైన పోరాటం చేసి ఈరోజు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, మన ప్రియతమ నేత మన ప్రణీత్ రెడ్డి గారు యువ నాయకుడు సారథ్యంలో మన వార్డుని మంచి అభివృద్ధి ప్రదంలో తీసుకుపోయేదానికి కార్యకర్తలందరి సహకారంతో ఈరోజు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 1 కోటి రూపాయల వర్కులు ఈరోజు మన వార్డులో డెవలప్మెంట్ మీద ఉపయోగించడం జరిగింది. కొన్ని వర్కులు స్టార్ట్ చేస్తున్నాం. ఇంకొక వారంలో రోడ్లు కూడా వేయించి మినిస్టర్ గారు పిలిపించి మంచి భారీ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలంతా తెలుసుకొని మినిస్టర్ గారికి వివరించి వారి కోరికలు తీర్చే విధంగా ప్రయత్నం చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు సలివేంద్ర కేంద్రము కార్యకర్తలు అందరితోటి ఆయన ఆధారంలో జరపటము, ఫస్ట్ ఒంగోలుకి ఒంగోలులో ఫస్ట్ సలివేంద్ర ఓపెన్ 44 రోజులు చేయటము నాకు చాలా అదృష్టంగా ఉంది. ఎందుకంటే అభిమానులు అనేది అలా ఉంటారు. ఆయన ఎప్పుడు ఆయన వెనక చాలామంది అభిమానులు ఉన్నారు. అందువల్ల ఈరోజు ఒక మాట పెడదామని అంటే సరైన సపోర్ట్ చేశాడు. అందరు కలిసి కార్యక్రమం చేసినందుకు చాలా ధన్యవాదాలు. ప్రతి నెల 2వ సోమవారం జరిగే డైలివర్ ఎస్సీ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు విద్యుత్ కార్యాలయంలోని ఎస్సీ ఛాంబర్లో ప్రకాశం జిల్లా విద్యుత్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ కేవీజీ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి కన్జ్యూమర్లు చరవాణిలో సమస్యలను విన్నవించుకున్నారు. స్పందించిన ఎస్సీ సత్యనారాయణ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నేటితో డెలివర్ ఎస్సీ కార్యక్రమాన్ని ప్రారంభించి 8 నెలలు ముగిశాయని అన్నారు. ఇప్పటివరకు దాదాపు 30కి పైగా సమస్యలు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. విద్యుత్ పరంగా కన్జ్యూమర్లకు ఎలాంటి సమస్యలు లేకుండా చేయాలన్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. అందులో భాగంగా కన్జ్యూమర్ యొక్క సర్వీస్కి పేరు ట్రాన్స్ఫర్ చేయాలని 3 కంప్లైంట్లు, అగ్రికల్చరల్ సర్వీస్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లు కావాలని 2, లైన్ షిఫ్టింగ్లో 3, జలకలలో 1 కంప్లైంట్లు వచ్చినట్లు ఆయన వివరించారు. వచ్చిన కంప్లైంట్లను సత్వరమే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఇది 8వ డెలివర్ ఎస్సీ కార్యక్రమము ఈ జిల్లాలో విద్యుత్ శాఖలో జరుగుతుంది. ప్రతి 2వ సోమవారము ప్రతి నెల కూడా డెలివర్ ఎస్సీ కార్యక్రమం అనేది గత 8 నెలలుగా ఉంది. ఇది 8వది. ఇంతవరకు మనకు కంప్లైంట్స్ అన్నీ కూడా ఫస్ట్ డెలివర్ ఎస్సీ కార్యక్రమం 12/7/2021 జరిగింది. 31 కంప్లైంట్స్ వచ్చాయి, అవన్నీ కూడా రిటర్న్ అయినాయి. దెన్ సెకండ్ 9/8/2021 జరిగింది, అప్పుడు ఓన్లీ 9 కంప్లైంట్లు వచ్చాయి. తర్వాతది 13/9/2021 25 కంప్లైంట్స్ వచ్చాయి. అట్లాగే 10 నెలల్లో 31 కంప్లైంట్స్ వచ్చాయి. 12వ నెలలో 14 కంప్లైంట్స్, 1వ నెలలో 10 కంప్లైంట్స్, 2వ నెలలో 17 కంప్లైంట్స్, 3వ నెలలో 21 కంప్లైంట్స్ వచ్చాయి. దిస్ ఇస్ ద 8th. ఈ కంప్లైంట్స్ యొక్క నేచర్ చూసుకుంటే మనకి ఎక్కువగా ఈసారి చాలా డిఫరెంట్గా వచ్చాయి. కన్జ్యూమర్స్లో గ్రీవెన్సెస్ మనం ఎన్ని పెట్టినా కానీ స్పందన కార్యక్రమం చేస్తున్నాము, అట్లాగే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, స్పందన ఉంది, తర్వాత డెలివరీ ఎస్సీ కార్యక్రమం ఉంది, మేము విద్యుత్ దర్బార్స్ రన్ చేస్తున్నాం అక్కడక్కడ, అయినా కానీ కంప్లైంట్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో ఇవన్నీ తీసుకొని ఛాలెంజింగ్గా తీసుకొని జిల్లాలో ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి కూడా ఏ సమస్య లేకుండా చేయాలనేదే మా ఉద్దేశము. ఇవాళ గ్రీవెన్స్లో చూసుకున్నట్లయితే ఈ నేమ్ ట్రాన్స్ఫర్ గురించి, అంటే కన్జ్యూమర్ యొక్క సర్వీస్ యొక్క నేమ్ ట్రాన్స్ఫర్ గురించి 3 కంప్లైంట్ రావడం జరిగింది. తర్వాత అగ్రికల్చర్ సర్వీసెస్ కొత్త ట్రాన్స్ఫార్మర్లు కావాలని 1-2 కంప్లైంట్స్ వచ్చాయి. అట్లాగే లైన్ షిఫ్టింగ్, పోల్ షిఫ్టింగు, అవి వచ్చేసి షిఫ్టింగ్ ఆఫ్ లైన్స్ అండ్ పోల్స్, 3 కంప్లైంట్ వచ్చాయి. అట్లాగే జలకళలో కంప్లైంట్. బెస్తవారిపేట మండలం కాచీపురం గ్రామంలో యాదవ దంపతులపై దాడి చేసిన బెస్తవారిపేట ఎంపీపీని తక్షణమే అరెస్టు చేయాలని యాదవ జేఏసీ జిల్లా అధ్యక్షులు మిరియం శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఒంగోలులోని యాదవ జేఏసీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిరియం శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయం చేసుకునే యాదవ కుటుంబం పైన అక్కడి ఎంపీపీ దాడికి పాల్పడి యాదవ కుటుంబ సభ్యులకు చెందిన పొలాన్ని ఆక్రమించారని ఆరోపించారు. గతంలో బెస్తవారిపేట ఎంపీపీ బడుగు బలహీన వర్గాలపైన అనేక దాడులకు పాల్పడ్డారని తెలిపారు. బెస్తవారిపేట ఎంపీపీ ఆగడాలను అరికట్టవలసిన పోలీసులు రాజకీయ నాయకులకు ఒత్తాసు పలుకుతూ బాధితులను అనేక ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. కాజీపురం గ్రామంలో యాదవ కుటుంబంపై దాడి చేసిన బెస్తవారిపేట ఎంపీపీని అరెస్టు చేయాలని, లేని పక్షంలో దళిత బహుజన సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యాదవ జేఏసీ మహిళా అధ్యక్షురాలు పటాపంజుల దుర్గా మల్లేశ్వరి, మత్స్యకార సంఘం నాయకులు గొల్లపోతు ఏడుకొండలు, బీసీ సంఘ నాయకురాలు పాదర్తి సుజాత, పిన్నిక శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీ నాడు బేస్తవారిపేట మండలం కాజీపురం అనే గ్రామంలో యాదవుల ఇంటిలో ఉన్నటువంటి దంపతులను బయటకు లాక్కొచ్చి బేస్తవారిపేట ఎంపీపీ దౌర్జన్యం చేయటం, వాళ్ళ మీద దాడి చేయటం జరిగింది. ఈ ఎంపీపీపై గతంలో కూడా 9 కేసులు ఉన్నాయి సుమారుగా, కానీ ఈనాటికి కూడా పోలీసు వారు, ప్రభుత్వం వారు అతని పైన రెవెన్యూ షీట్ ఓపెన్ చేయనందువలన, ఇటీవల కాలంలో కూడా దళితుల భూములు కూడా ఆక్రమించుకొని దళితులను కూడా దౌర్జన్యం చేయడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. అందులో భాగంగా
మా యాదవులకు సంబంధించినటువంటి భూమిలో భూమి విదావతంలో వారి ఇంటిలో నుంచి బలవంతంగా బయటికి తీసుకొచ్చి కొట్టడం జరిగింది. అయితే బాధితులు పోయి కంప్లైంట్ ఇస్తుంటే సుమారు 4 గంటల చేపు వాళ్ళని పోలీస్ స్టేషన్లోని ఉంచి కంప్లైంట్ తీసుకోకుండా మీరు స్వయంగా రాయండి మీ సొంత అస్త్రాలతో రాయండి అని చెప్పి కాలయాపన చేస్తూ ఇళ్ళని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. అదే విధంగా బాధితులపైనే మరో అక్రమ కేసు కౌంటర్ కేసు పెట్టించినటువంటి పోలీసులు ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఈ జిల్లా ఎస్పీ గారు వెంటనే ఎంపీపీ గారిపై ఉన్నటువంటి కేసులు అతని ప్రవర్తనపైన విచారణ పూర్తి స్థాయిలో జరిపాలనేటువంటిది మా యాదవ్ జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఎస్ఐ గారు మమ్మల్ని మేము బయటికి వెళ్ళడానికి కూడా భయంతో ఉన్నాము. కనీసం 108కి కాల్ చేస్తే అది వస్తుందన్నంత మైండ్ కూడా నాకు పనిచేయటం లేదు. మేము అంత భయభ్రాంతులతో మేము ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు వచ్చారు. కానీ ఈ పోలీస్ స్టేషన్ మమ్మల్ని 9:00 టయానికి తీసుకెళ్తే 2:30 దాకా స్టేషన్లోనే ఉంచుకున్నారు. కనీసం మేము ఇంత భయభ్రాంతులతో భయపడుతూ ఉంటే నువ్వే నీ స్వాస్థలతోనే కంప్లైంట్ రాయాలి, మేమెవరం ఇక్కడ కంప్లైంట్ రాయమని ఎంపీపీ గారికి భయపడి, ఎంపీపీ వసురారెడ్డి గారికి భయపడి కనీసం నా కంప్లైంట్ కూడా ఏ కానిస్టేబుల్ కానీ ఎవ్వరూ రాయలేదు. నా స్థితి బాగాలేకపోయినా కానీ నాకు ఆ కంప్లైంట్ రాయటానికి 2-3 గంటలు టైం పట్టినా, మా హస్బెండ్కి బ్లడ్ కారిపోతున్నా కూడా పట్టించుకోలేదు. ఎప్పుడో 3 గంటలప్పుడు తీసుకెళ్ళి మమ్మల్ని హాస్పిటల్లో వదిలారు. అప్పటికే ఆయనకి బ్లడ్ అంతా తలలో గడ్డ కట్టుకొని పోయినట్టు అయిపోయి ఆయన షుగర్ పేషెంట్. అక్కడనే అక్కడికి వెళ్ళి అక్కడ సిస్టర్ అక్కడ నర్స్ వచ్చేసి మమ్మల్ని అక్కడ అడ్మిట్ చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆయనకు సీరియస్ అవ్వటము, 108కి కాల్ చేయడము, వాళ్ళ సేవలు వినియోగించుకొని ఖమ్మం నుంచి మేము మార్కాపురం నుంచి ఒంగోలు రిమ్స్కి రావటం జరిగింది. ఇప్పటికి కూడా మా హస్బెండ్ హాస్పిటల్లోనే ఉన్నారు, ఇంకా డిశ్చార్జ్ కాలేదు. నా మీద ఊరికనల్లా మేమేదో టీడీపీకి సంబంధించిన వాళ్ళమని చెప్పేసి ఏవేవో పెట్టేసి మమ్మల్ని మానసికంగా కూడా ఇచ్చేస్తున్నారు. ఏదో ఒకళ్ళకి కొమ్ము కాసి మిగతా వాళ్ళందరినీ శత్రువులు చేసుకోవడం మీకు కరెక్ట్ కాదు. ఒక కుటుంబం మీద పార్టీ ముద్ర వేసి ఏ పార్టీ వారైతేనే బతకకూడదా? సొసైటీలో బతకడానికి వాళ్ళకి హక్కు లేదా అని మేము అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయినంత మాత్రాన ఏమి మీకు ఎలా కనబడుతున్నారో నాకు అర్థం కావడలేదు. ఆడమనిషి అనే విలువ కూడా లేకుండా ఆడమనిషి కనీసం వచ్చి మిమ్మల్ని కంప్లైంట్ రాయమంటే కూడా మీరు కంప్లైంట్ రాయకుండా ఇంత ఇబ్బందులకు గురి చేశారు అంటే మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావడం లేదండి. మేము ఈ విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాము. ఖచ్చితంగా ఈ విషయం మీద ఒక పరిష్కారం వచ్చేదాకా ఖచ్చితంగా పోరాడతామని తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. రజకులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రజక సంఘ నాయకులు మారెల శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలులోని అంజయ్య రోడ్డులో గల ఒగ్గులకుంట నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మారెల శ్రీనివాసరావు మాట్లాడుతూ జగనన్న తోడు పథకానికి ఇస్త్రీ బండి వేసుకునేవారు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలు రాని రజకులు తమని సంప్రదిస్తే వారికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాల నాయకులు ఆర్ కృష్ణయ్య, ఆర్ కాశీయ, వెంకట్రావు, భీమవరపు రామారావు, సిహెచ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. నెట్టుడు బండోళ్ళకు కూడా చేదేడు జగనన్న ప్రభుత్వంలో 10,000 పట్టడానికి రజక సంఘం తరపున మేము సహాయం చేయడానికి మీకు ఈరోజు మీడియా పరంగా తెలియజేస్తున్నాము. అలాగే జగనన్న అమ్మఒడి కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, రైతు నేస్తం కానీ, అలాగే విద్యాదీవన కానీ, నవరత్నాల్లో ఏమైతే ఉండయో జగన్ గారు ప్రవేశపెట్టిన పాదయాత్రలు హామీ ఇచ్చి మాట నిలబెట్టుకొని ఈరోజు కరోనా టైంలో కూడా ఇచ్చిన మాట ప్రకారము క్యాలెండర్ ఇచ్చి క్యాలెండర్ ప్రకారం కూడా టైం చెప్పి టైం డబ్బులు వేస్తున్నాడు కాబట్టి ప్రకాశం జిల్లా ఉన్న రజకులు ఎవరైనా కానీ నవరత్నాల్లో ఏ అయితే మీకు అమలు జరగలేదు లేదా టెక్నికల్ ప్రాబ్లం వల్ల మీకు డబ్బులు పడపోతే రజక సంఘ డైరెక్టర్ తరపున మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మేము మీకు ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ సచివాలయము వెల్ఫేర్ దగ్గరికి వచ్చి మీ ఇబ్బంది ఏందో మేము దగ్గరుండి మాట్లాడి ఎవరికైతే ఇబ్బంది కలిగిందో వాళ్ళకి మళ్ళీ జూన్లో డబ్బులు పడేటట్టు మేము వచ్చి మీకు అక్కడ సహకారాలు అందిస్తామని మీడియా పరంగా తెలియజేస్తున్నాము. అమ్మఒడి నవరత్నాల్లో సేదోడు పథకం కింద విద్యాదీవెన, రైతు భరోసా, ఇంకా రావాల్సిన పథకాలు ఏవి ఉన్నా కానీ మీరు మన డైరెక్టర్ గారిని కలిసి వాళ్ళని సంప్రదిస్తే మీకు రావాల్సిన పథకాలన్నీ వాళ్ళు వచ్చే విధంగా మీకు చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు నూకసాని బాలాజీ ఆరోపించారు.
ఒంగోలు భాగ్యనగర్ లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైకాపా 1000 రోజుల పాలనపై నూకసాని బాలాజీ పలు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పరిపాలన సాగించవలసిన ముఖ్యమంత్రి ప్రజల సొమ్మును దోచుకున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలపైన దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా అనేక పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువస్తే నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాల వల్ల పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లే పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్య రాజకీయాలకు వైకాపా పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు బ్రహ్మయ్య, మోరుబైన గంగరాజు, కాళేశ్వర బేగ్, శేషమ్మ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి 1000 రోజుల పరిపాలనలో లూటీలు, విధ్వంసాలు, అబద్ధాలు, ప్రజలను మోసపుచ్చటం, ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం జరిగింది తప్ప మరొకటి లేదు. మొట్టమొదట ఆయన అధికారంలో వచ్చిన మరుసటి రోజే అధికారుల సమక్షంలోనే ప్రజావేదికను కూల్చటం, అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి, ఒక పార్టీ యొక్క ఆఫీసు మీద దాడి చేసేటువంటి విష సంస్కృతిని బీజం వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అక్రమ అరెస్టులు అచ్చెన్నాయుడు గారిని, అదేవిధంగా దూళ్లపాళ్ళ నరేంద్ర గారిని, దేవిని నోమార్ లాంటి వారిని, ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమ అరెస్టులు, ఎటువంటి ఆధారం లేనటువంటి కేసులు. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా సిబిఐ ఎంక్వైరీ కావాలన్నావు, అధికారంలోకి వచ్చినాక సిబిఐ ఎంక్వైరీ వద్దన్నావు. నీ చెల్లెలు డాక్టర్ సునీత గారు ఇది ఎవరు అర్జీ చేశారో ప్రస్ఫుటంగా స్పష్టంగా ఆఖరికి బిర్లా మరి పార్లమెంట్ స్పీకర్ దృష్టికి తెచ్చినా కూడా నీవు స్పందించకపోగా, సిబిఐ విచారణకి సహకరించకపోగా సిబిఐ అధికారి మీద కేసు పెట్టిన దాఖలాలు. చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్క నిమిషమైన పవర్ కట్ జరిగిందా? ఒక్క పైసా అయినా పవర్ ఛార్జీలు పెంచినట్టు దాఖలాలు ఉన్నాయా? అదేవిధంగా మద్యం మద్యనిషేధం అన్నావు, ఎక్కడన్నా చేసావా? చెయ్యకపోగా కరోనా టైంలో ప్రజలు పెట్టల్లాగా రాలిపోతుంటే అప్పుడు కూడా డబ్బులు దండుకునే కార్యక్రమంలాగా ధరలు పెంచి ఇష్టానుసారంగా బారులు వీధి వీధికి మద్యం ఏర్లై పారించావు. దాన్ని కంట్రోల్ చేయడానికి విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయులను కూడా వారిని ఆఖరికి వాలంటీర్స్గా ప్రజలకు సమాజానికి ఒక ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఉపాధ్యాయులనే మద్యం షాపుల దగ్గర వాలంటీర్గా నియమించినటువంటి సంఘటన. ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ డన్ బై చంద్రబాబు నాయుడు గారు, వై యు ఆర్ నాట్ గోయింగ్ టు గో కండక్టింగ్ ఎన్ ఎంక్వైరీ అబౌట్ దట్? నీకు తెలుసు అది మీరు చేయించుకున్నదే, దాని మీద మీరు ఎంక్వైరీ చేస్తారయ్యా? నీకు తెలుసు వివేకానంద రెడ్డి గారు, నీ చిన్నాన్నని వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో, దాని మీద మీరు ఎంక్వైరీ చేస్తారు? మీకు తెలుసు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మూడు రాజధానుల విషయం. చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు తరాలకి ఆదర్శంగా ఉండాలి, భవిష్యత్ తరాలకు ఒక మంచి రాజధాని అందించాలన్నటువంటి ఆలోచనతో 35,000 ఎకరాలను సేకరించి ఒక రాజధాని ఏర్పరిచి అద్భుతమైన కట్టడాలను స్టార్ట్ చేస్తే, నువ్వు ఈరోజు దాన్ని ధ్వంసం చేస్తే 800 రోజుల పైగా ఆ యొక్క రైతులు ఉద్యమం చేస్తుంటే, కోర్టు బ్రహ్మాండమైన తీర్పిస్తే కోర్టులు కూడా వ్యతిరేకిస్తూ ఆఖరి కోర్టుల మీద దాడి చేసే పరిస్థితి, గవర్నరుని అగౌరవపరిచే పరిస్థితి, సాక్షాత్తు రాష్ట్రపతి శిరోముణం కేసు మీద ఎంక్వైరీ చేసి వాస్తవాలు తీసి శిక్ష బాధ్యులు శిక్షించమంటే కనీసం రాష్ట్రపతిని కూడా గౌరవించిన పరిస్థితి. ఈ విధంగా 1000 రోజుల పరిపాలనలో ధ్వంసాలు, దౌర్జన్యాలు, లూటీలు, మానభంగాలు, హత్యలు, జైళ్లు, ఇది తప్ప ప్రజా సంక్షేమం జరిగిందా? ఏ వర్గం ఒక సంక్షేమానికి అందుకున్నారా? ఏ వర్గం ప్రజల సంతోషంగా ఉన్నారా? ఎవరైనా స్వేచ్ఛగా స్వతంత్రంగా భయభ్రాంతులు లేకుండా బతుకుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి పరిపాలన వ్యతిరేకించడానికి ప్రజలు సిద్ధంగా ఉండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం, చంద్రబాబు నాయుడు గెలిపించడానికి కోసం ఈరోజు ఊళ్ళొత్తున్నాను కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఏపీలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని 1వ వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లను పొగాకు బోర్డు ఈడీ అద్దంకి శ్రీధర్ బాబు ప్రారంభించారు. మొదటి విడతగా ప్రకాశం జిల్లాలోని 6 వేలం కేంద్రాల్లో, నెల్లూరు జిల్లాలోని డీసీపల్లి వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని ఈడీ తెలిపారు. ఈరోజు పొగాకు గరిష్ట ధర 185 రూపాయలు పలికింది. రాష్ట్రంలోని మిగిలిన వేలం కేంద్రాల్లో 2వ విడత పొగాకు కొనుగోళ్లను ఈ నెల 28వ తేదీ నుండి ప్రారంభిస్తామన్నారు. 100 రోజుల్లో వేలం ప్రక్రియను ముగించేందుకు ప్రయత్నిస్తామన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తానని పొగాకు బోర్డు ఈడీ శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొగాకు బోర్డు మెంబర్
మారెడ్డి సుబ్బారెడ్డి పమ్మి భద్రరెడ్డి రైతులు రైతు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఆక్షన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అయ్యాయి. ఒంగోలుతో పాటు మిగతా 6 చోట్ల కొండేపిలోను వెల్లంపల్లిలోను కందుకూర్ ఆక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండ్ కందుకూర్ ఆక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 డీసీపల్లి పొదిలి ఈ అన్ని చోట్ల ఆక్షన్స్ స్టార్ట్ అయ్యి తొలి విడతగా రెండో విడతగా మిగతా ఆక్షన్ ప్లాట్ఫామ్స్ నార్త్ సైడ్లో అంటే గోదావరి జిల్లాలో ఉన్న ఆక్షన్ ప్లాట్ఫామ్ ఒంగోలు జిల్లాలో నెల్లూరు జిల్లాలో మిగతా అన్ని ఆక్షన్ ప్లాట్ఫామ్స్ రేపు 28వ తారీఖు స్టార్ట్ అవుతుంది. అన్ని చోట్ల నాకు ఇప్పుడు వచ్చిన వరకు రిపోర్టు చాలా మంచి పొగాకు పండింది. మొదటి రోజు అన్ని చోట్ల మంచి రేటుతో స్టార్ట్ అవ్వడం జరిగింది. నేను ఇక్కడైతే పర్ కేజీ 185 పర్ కేజీ చూశాను. రెండు ఆక్షన్ ప్లాట్ఫామ్స్లో కూడా 185కు తగ్గకుండా బయర్స్ కొన్నారు. సో ఇదొక మంచి పరిణామం. మొత్తం ఈ ఆక్షన్ సీజన్ 100 రోజుల లోపల ఆక్షన్ కంప్లీట్ చేయాలి అని మేము అనుకుంటున్నాము. 130 మిలియన్ కేజీలు ఈ ఆక్షన్స్ ఆంధ్రప్రదేశ్ ఆక్షన్స్కి రానున్నాయి. సో దీని మూలాన రైతులు పొగాకు రైతులు లాభపడతారని దాని వెనకాల బోర్డు అధికారులు వేలం సిబ్బంది అందరూ కృషి చేస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. రైతులకి మంచి ధర ఎంతో వస్తుందని ఆశించాం. ఒక రైతుకి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ బాగా పెరిగిపోతున్న రోజుల్లో ఈ ధర నామమాత్రమే. మేము మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చైర్మన్ గారు మాకు రైతులకి ఒక హామీ ఇచ్చారు, 10 రోజులు ఆక్షన్ నడవనీయండి. ఆక్షన్ 10 రోజులు సరళి చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం, అవసరమైతే ఆక్షన్ హాలిడే ఇద్దామని కూడా వారు మాకు హామీ ఇచ్చారు. మేము అవసరమైతే వేలాన్ని కూడా ఆపుకుంటాం. దాంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రైతు గిట్టుబాటు ధర కోసం మేము ఉంది. గిట్టుబాటు ధర రాని పక్షంలో వేలాన్ని ఆపుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైతులకి పెరిగిన ఖర్చులకి తగిన రెమ్యునరేషన్ తగిన ధర రావాలని మేము పోరాడుతున్నాం. దానికోసమే ధర కోసమే మేము ఎదురు చూస్తూ రైతులకి గిట్టుబాటు ధర వస్తుందని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.